एमएलए क्यांप कार्यालयंलో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం జిల్లా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చింతిరేల రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి సభ్యులు టిపిఎస్సి ఉపాధ్యక్షులు భద్రచల శాసన సభ్యులు పోదెం వీరయ్య గారు కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు పరమేశ్వర్ నాయక్ పాల్గొనడం జరిగింది. ఈ సమీక్ష సమావేశాన్ని ఉద్దేశిస్తూ ముఖ్య అతిథులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మరియు దేశంలో జరుగుతున్న హింసాత్మక दोपिडी पालन अंतम चेसेंदुकु कांग्रेस पार्टी श्रेणुलु अन्नी विधाल सिद्धंगा उन्नायनी तेलंगाण राष्ट्रंलो टीआरएस प्रभुत्व पालनलो नित्यावसर सरकुलु आकाशान्नि अंटुतो प्रजा जीवनं भारंगा मारिंदी अनि प्रति वस्तुपै जीएसटी वसूलु चेस्तु आ प्रजा धनान्नि एं चेस्तुन्नारनि मणिपूर् महिळलपै जरुगुतुन्न आकृत्यालगाने प्रतिरोजू देशंलोने एक्कडो ओक चोट महिळलपै दाडुलु जरुगुतुने उन्नायनि नल्लतनानि वेनक्कि तीसुकोस्तानानि ओक आयन देश प्रधानिगा गद्दनिक्किते दलितुडे तोलि मुख्यमंत्री నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అని ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను అని అబద్ధపు హామీలతో ముఖ్యమంత్రిగా గద్దెనికి ఏ ఒక హామీని నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంరక్షక పాలనను సాగిస్తామని వారు మాట్లాడారు. और सब हमारा जो लक्ष्मण प्रधान है सब बहुत मैं तो आज आप सब लोगों को दर्शन किया हूँ तो बहुत अच्छे समझदार लोग हैं इधर अच्छे फिर वाले भी है पार्टी के पार्टी का भलाई के लिए आप सब लोग जो साथ दे रहे हैं ये तो बहुत बड़ी बात है.